వాళ్ళు అరకొర వసతులతో ఉన్న గురుకుల పాఠశాలల్లో చదువుతున్న గురుపితృకలు తమ గిరిజన గురుకులం బాగు చేసుకోవటానికి సిద్ధపడ్డారు. కొన్నాళ్లలోనే ఆ స్కూల్ను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. అందరిచేత భళా అనిపిస్తున్నారు. ఆర్గానిక్ పంటలు పండించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఈ పచ్చదనాలను చూస్తున్నారా? ఇదేం వ్యవసాయ క్షేత్రం కాదు, విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం కొత్త వలసలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల. ఈ విద్యార్థులు తమకు ఆల్ సబ్జెక్ట్స్ లో మార్కుల సాధనే కాదు, ఆర్గానిక్ పంటలు పండించడం కూడా వచ్చని విజయగర్వంతో ఉప్పొంగిపోతున్నారు. మామూలుగా గిరిజన గురుకుల పాఠశాలలంటే అరకొర వసతులే గుర్తొస్తాయి. జనావాసాలకు దూరంగా ఎక్కడో ఏజెన్సీల్లో ఉండే ఈ స్కూళ్లల్లో కరెంటు లాంటి కనీస వసతులే కరువు. ఈ పరిస్థితుల్లో సాగే ఇతర గిరిజన గురుకులాలకు ఈ గురుకులానికి ఎంతో తేడా. ఇక్కడ వీళ్లేం చదువు నేర్చుకున్నారో గాని ఇతర గురుకులాల విద్యార్థులకు మాత్రం మరెంతో నేర్పిస్తున్నారు. ఈ చిన్నారులంతా విజయనగరం జిల్లాలోని సుదూర ఏజెన్సీలకు చెందినవాళ్లు, అత్యంత పేదరికంలో పుట్టిన వాళ్లు. ఇక్కడి కొత్త వలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు. అటు చదువులో సత్తా చూపడమే కాదు, ఇటు ఖాళీ సమయాల్లో రకరకాల ఆర్గానిక్ కూరగాయలను పెంచుతున్నారు ఈ పిల్లలు. 6.5 ఎకరాల సువిశాల ప్రాంగణమున్న గురుకులంలో 2 ఎకరాల్లో ఆర్గానిక్ కూరగాయలు వేశారు. 1 ఎకరాలో అందమైన పూల మొక్కలను పెంచారు. ఎలాంటి రసాయన పదార్థాలను వాడకుండా పండించిన ఈ కూరగాయలనే వీళ్లు తమ ఆహారంగా తీసుకుంటున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నామని అంటున్నారు. వంకాయ, బీరకాయ, క్యాప్సికమ్, ముల్లంగి, కాలీఫ్లవర్, క్యాబేజీ, తోటకూర, గోంగూర ఇవన్నీ మేము పండించుకుంటున్నాం. ఆనపకాయ ఇవి చాలా చాలా మాకు మేము చాలా ఆనందంగా తింటున్నాం. ఆ ప్రధానోపాధ్యాయులు వచ్చిన తర్వాత మేము చాలా సంతోషంగా ఆనందంగా తింటున్నాం. మా సొంతంగా మేమే జీవామృతం తయారు చేసుకొని మొక్కలకి ఎరువుగా వేస్తున్నాం. ఆ మొక్కలు చాలా సమృద్ధిగా పెరుగుతున్నాయి, అదే పెరుగు పెంచుకుంటున్నాం. ఎండాకాలమని సాయంత్రం పూట వచ్చి గొప్పలు వాటరింగ్ వేస్తున్నాము. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల కొన్ని పంటలు బాగా పండుతున్నాయి. ఇవి తిని మేము ఆరోగ్యంగా ఉంటున్నాము. విద్యార్థులంతా తమకు నచ్చిన కూరగాయలను పండించుకుంటున్నారు. ఒకవైపు చదువుతూ మరోవైపు ఆర్గానిక్ వ్యవసాయంలో ఫలితాలు రాబట్టడం అంత మామూలు విషయం కాదు. దేనికదే భిన్నమైన ఈ రెండంశాల్లో అద్భుతమైన ప్రతిభ చాటుతున్నారు. అంతేకాదు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉంటున్నారు. స్కూల్ పరిసరాలు కూడా ఎంతో పచ్చగా పరిశుభ్రంగా ఉండడంతో ఇదంతా సాధ్యమంటున్నారు ఈ బాలలు. అందులో 2 ఎకరాలు విస్తీర్ణంలో ఖాళీగా ఉండటం వల్ల పిల్లలకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేసి వాళ్ళకు ఉపయోగపడే విధంగా రకరకాలైనటువంటి నారుని తీసుకొచ్చి విద్యార్థులకు ఆసక్తి మేరకు వారి యొక్క సహకారంతో నా యొక్క ఉపాధ్యాయులకు సహకారంతో ఈ పాఠశాలను ఎన్నో రకాలుగా అభివృద్ధి పదంలో నిర్వహించడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. దానికి విద్యార్థుల యొక్క సహకారం ఎంతగానో ఉంది, ఉపాధ్యాయులు కూడా నా వెన్నంటే ఉండి నాకు అన్ని రకాలుగా ఉపయోగపడు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ పాఠశాల నందనవనంగా చేసుకొని మరి ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు, అదేవిధంగా వారి చదువు పట్ల కూడా ఆసక్తి కలిగి ఉంటారు. కూరగాయలు ఎలా పెంచుకోవాలి, మన ఇంటికి వెళ్ళా ఎలా వీటిని సమృద్ధిగా తయారు చేసుకోవాలి, ఎలాంటి ఎరువులు వేయకుండా సేంద్రీయ ఎరువులు మాత్రమే వేసి అలాంటి వాళ్ళకి అన్ని రకాలుగా కూరగాయలు పండించడంలో, పూల తోటలు పండించడంలో, నెక్స్ట్ పళ్ళు పండించడంలో అన్ని రకాల సమర్థవంతంగా తయారు చేసి వాళ్ళని ఈ స్కూల్ నుంచి పంపించాలని ముఖ్య ఉద్దేశం. మొత్తానికి ఇక్కడి విద్యార్థుల ఆర్గానిక్ ఫార్మింగ్ జిల్లాలోని మిగిలిన గురుకులాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇటు చదువు అటు ఖాళీ సమయాల్లో వ్యవసాయం ఎంతో కొత్తగా ఉందంటూ సంబరపడిపోతున్నారు ఈ పిల్లలు. మిగిలిన విద్యాలయాల్లోనూ ఇలాంటి విధానమే ప్రవేశపెడితే బాగుంటుందని సూచిస్తున్నారు ఈ బాలలు. దీనివల్ల ఒత్తిడిని జయించడమే కాదు జీవితానికి కావలసిన ఆత్మవిశ్వాసం లభిస్తుందని అంటున్నారు.